ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కో ట్రోఫీలో భారత్ భారత్ విజయబేరి మోగించిన విషయం తెలిసింది ప్రధానంగా గబ్బా టెస్టు లో భారత్ పోరాడిన తీరు అమోఘం మరి ముఖ్యంగా చివరి రెండు టెస్టులో రిషబ్ పంత్ ఆడిన విరోచిత ఇన్నింగ్స్ టీమిండియాలోను ఊపు తెచ్చింది పంత్ హిట్టింగ్ చూస్తే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వస్తుందని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియా యువ హిట్టర్ రిషబ్ పంత్ పై ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా సిరీస్ లో మూడు మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు చేసి సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు రిషబ్ పంత్ గ్రేట్ ప్యాకేజీ క్రికెట్ ప్రపంచంలో ఉన్న విద్వాంసకర ఆటగాళ్లలో పంతు కూడా ఒకడు అతనిలో ఏ మాత్రం బెరుకు కనిపించదు ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ కావడంతో మిడిల్ ఆర్డర్ లోను టీమ్ కి వేరియేషన్ లభిస్తుంది కానీ రిషబ్ పంత్ నుంచి మనం ఆశించింది ఒకటైతే అతను మరోలా ఆడి మనకి అప్పుడప్పుడు అటాక్ తెప్పిస్తుంటాడు కొన్నిసార్లు అతని ఆట కారణంగా మనం హృదయం ముక్కలవుతుంది అయితే పంతు మనం ఊపిరి పీల్చుకునే ఆనంద క్షణాలు కూడా ఇస్తుంటాడు అని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ చెప్పుకొచ్చాడు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టులో నాలుగు వందల ఏడు పరుగుల లక్ష్య చదనకు దిగిన భారత జట్టు రిషబ్ పంత్ దూకుడుగా ఆడడంతో ఒకనొక దశలో గెలిచేలా కనిపించింది కానీ టీమ్ స్కోరు రెండు వందల యాభై వద్ద పంత్ అవుట్ కాగా మ్యాచ్ డ్రాగా ముగిసింది ఆ తర్వాత గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో మూడు వందల ఇరవై ఎనిమిది పరుగుల దిగిన భారత జట్టుని చివరి వరకు క్రీజులో లో నిలిచిన రిషబ్ పంత్ ఎనభై తొమ్మిది పరుగులు చేసి పంతొమ్మిది బంతులు మిగిలి ఉండగానే టీమిండియాను గెలిపించాడు